ఇవాళ హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరగనుంది. కాసేపట్లో పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఆలయం ముందు నిర్మించిన షెడ్డులో 11:30 అమ్మవారి కళ్యాణం జరగనుంది. గతేడాది కరోనాతో ఎల్లమ్మ కళ్యాణాన్ని ఆలయం లోపల నిరాడంబరంగా నిర్వహించారు. అయితే కేసులు తగ్గుతుండడంతో ఈసారి ఘనంగా కళ్యాణం జరిపేందుకు ఏర్పాట్లు చేసింది సర్కార్. మరోవైపు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు మంత్రులు. ఎల్లమ్మ కళ్యాణం చూడ్డానికి హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. వీరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. కరోనా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచామని చెప్పారు. మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎల్లమ్మ ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. 3 రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం నుంచి కావ్య అందిస్తారు. కావ్య, ఓవర్ టు యూ. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం మరి కాసేపట్లో ప్రారంభంగా ఉంది. దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఏర్పాట్లతో పాటు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఉదయం 5 గంటల నుంచే భక్తులు బారులుదేరిండు. ఆలయం మొత్తం కూడా కిక్కిరిచిపోయే పరిస్థితి చూస్తున్నాం. ఇక అమ్మవారి గర్భాలయం పైన మనం ఉన్నాం. ఇక్కడే అమ్మవారి పెళ్లి పీటల పైన కూర్చుండే ఉత్సవ విగ్రహం ఎల్లమ్మ తల్లిని పెళ్లి కూతురుగా అలంకరణ అనేది జరుగుతుంది. ఇక ఉదయం ఇవాళ అమ్మవారికి గర్భాలయంలో అభిషేకంతో పూజలు మొదలైపోయాయి. అండ్ అర్చనలు కూడా జరుగుతున్నాయి. ఇక వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. బోనాలు తీసుకుని వచ్చేట వాళ్ళకి, దాంతోపాటు ఒడిబియ్యం తీసుకుని వచ్చేట వాళ్ళకు కూడా ఏర్పాట్లు అనేవి ప్రత్యేక క్యూ లైన్లు పెట్టారు. ట్రస్ట్ కమిటీ అనేది కూడా పడుతుంటారు ధర్మకర్తలది, వాళ్ళకి సంబంధించి ఉన్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అన్న, ఉదయం నుంచి భక్తుల రద్దీ మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు 8,000 మంది వచ్చే అవకాశం ఉంది మధ్యాహ్నం వరకు. మీరు చూస్తున్నారమ్మా, అమ్మవారి కళ్యాణం చరిత్రాత్మకమైనటువంటి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణము అంగరంగ వైభవంగా నిన్న సాయంత్రం 5 గంటలకు ఎదుర్కోళ్ళతోటి మొదలయ్యింది. ఇప్పుడు ఉదయము 4 గంటల నుంచి వెళ్ళి అమ్మవారికి అభిషేకం తర్వాత పూజలు దర్శనాలు అవుతా ఉన్నాయి. క్యూ లైన్లు చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి గారు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆదేశానుసారం వారి పర్యవేక్షణలో, అలాగే దేవాలయ కమిటీ చైర్మన్ గారి పర్యవేక్షణలో, అలాగే ఈవో గారి పర్యవేక్షణలో ధర్మకర్తల మండలి పాలక మండలి సభ్యులందరం కూడా రాత్రి పగలు ఈ 2 రోజులు ఎంతో కష్టపడి అలంకరణ కానీ, అలాగే మండపం కానీ ఎంతో అందంగా చేశాము. అలాగే క్యూ లైన్లు కూడా మంచిగా విశాలంగా ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారి ముహూర్తం దగ్గర పడుతుండటంతో అమ్మవారు పెళ్లి కూతురుగా అలంకరిస్తున్నారు ఆలయ పూజారులు. ఇక గర్భాలయంలో ఉండే తల్లిని కూడా దర్శనం చేసుకోవాలంటే ప్రత్యేక అలంకరణ ప్రతిరోజు ఉంటది. ఇక ప్రజెంట్ అలంకరణ జరుగుతుంది అమ్మవారికి. ఒకసారి మనం ఆలయ పూజారితో కూడా మాట్లాడదాం. సో అమ్మవారిని పెళ్లి కూతురుగా అలంకరణ స్టార్ట్ చేశారు. ఉదయం ఎలాంటి పూజలు జరిగాయండి? ఉదయం పొద్దున్నే 3:30 అభిషేకం జరిగింది. అభిషేకం అంతా కింద అలంకారం అయిపోయింది అమ్మవారికి. పంచహారతులు హారతులు అయిపోయిన తర్వాత అమ్మవారిని పెళ్లి కూతురు అలంకారం చేస్తున్నారు. ఇంకోవైపు అమ్మవారు పెళ్లి కూతురుగా కూడా ముస్తాబైపోయింది. మొత్తానికైతే ఆలయం కూడా భక్తులతో కిక్కిరిసిపోతుంది. టెంపుల్ నియర్ వరకు వచ్చినా కూడా అసలు ఎక్కడి నుంచి ఎంట్రీ ఉందా, ఎక్కడి నుంచి ఎగ్జిట్ ఉందా అనే సూచక బోర్డులు లేకపోవడంతో ఇబ్బందులు అయితే పడుతున్నారు. దాంతోపాటు ఇక ప్రత్యేకంగా కళ్యాణ ఉత్సవం చూసే వాళ్ళకి మాత్రం అవకాశం కల్పించింది ఆలయ కమిటీ. అండ్ దాంతోపాటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ 2,500 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే కళ్యాణం చూసే అవకాశం. అట్లా దాదాపు 1,500 మంది ఆ టికెట్ కొనుగోలు చేసిండ్రు. వాళ్ళకి మాత్రం గ్యాలరీలో అవకాశం ఉంటుంది. 12 గంటల తర్వాత ముఖ్యమంత్రి సీఎం కుటుంబ సభ్యులు వచ్చి అమ్మవారికి ముత్యాలు, దాంతోపాటు అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ కూడా చేస్తున్నారు. ఇది కాకుండా చాలా మంది భక్తులకు మొక్కులు ఉంటాయి. ఒడిబియ్యంతో పాటు అమ్మవారికి తాళి మెట్టలు సమర్పించడం. సో వాళ్ళందరూ కూడా అమ్మవారి ఆలయానికి అవి తీసుకొని వచ్చి కింద గర్భాలయం దగ్గర ఉండే కుండి దగ్గర సమర్పణ అయితే జరుగుతుంది. మొత్తానికి అయితే బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో భక్తుల రద్దీ అయితే కనిపిస్తుంది. అమ్మవారి కళ్యాణ ఏర్పాట్లు పూర్తి స్థాయికి అయ్యాయి. అయితే 11:11 అమ్మవారి ముహూర్త సమయం ఉన్నప్పటికీ ఇక్కడ నుంచి అమ్మవారు కదిలేదు మాత్రం 10:10 ఇక్కడ నుంచి ఆలయం నుంచి అమ్మవారు కదిలి కళ్యాణ వేదికపైకి చేరుకుంటుంది. ఇది ప్రజెంట్ బల్కంపేట అమ్మవారి ఆలయం దగ్గర ఉండే అప్డేట్స్. కెమెరా పర్సన్ వినోద్తో కావ్య V6 న్యూస్ హైదరాబాద్.